వార్డ్ శ్రీనగర్ కాలనీలో నిత్యావసర సరుకుల పంపిణీ. లాక్డౌన్ సమయంలో పనులు లేక స్వీయ నిర్బంధంలో ఉంటూ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న 30వ వార్డులోని పేద ప్రజలకు ఎన్ఆర్ఐలు అన్నెబోయిన అవినాష్ ఆపేక్షగార్ల సహకారంతో 30వ వార్డు కౌన్సిలర్ మారగోని నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిత్యావసర సరుకులు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ లో పేద ప్రజలకు సహకారం అందించడం అభినందనీయమన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం స్వీయ నిర్బంధం పాటించాలన్నారు. దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు. లాక్డౌన్ సందర్భంగా నిరుపేద వాసులకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నిరుపేద వారికి నిత్యావసర సరుకులు స్పాన్సర్షిప్ చేసిన వారు మన అన్నబోయిన అవినాష్ అపేక్ష గారు. వారు యుఎస్లో ఉంటున్నారు. వారి అన్నబోయిన వారి కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఈరోజు నల్గొండ పట్టణంలో సుమారు 500 కుటుంబాలకి ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. రేపు రాబోయే రోజులో కూడా అన్నబోయిన వారి ఫ్యామిలీ తరపు నుంచి నల్గొండ పట్టణంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనుకుంటా ప్రతి ఒక్క వార్డులో నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా అర్హులైన వారందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ముందుకు వస్తున్నందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజులో కూడా అన్నబోయిన వారి కుటుంబ సభ్యులందరూ కూడా అవినాష్ అపేక్ష గారు ఇంకా మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసి పట్టణ ప్రజల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అన్నబోయిన వారి ఫ్యామిలీ వారి ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా అన్నగారికి సపోర్ట్ చేసి ఈరోజు ఈ యొక్క నిత్యావసర సరుకుల్ని వార్డులో పంచడం జరుగుతూ ఉంది. వారికి అన్నబోయిన ఫ్యామిలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. నల్గొండ పట్టణ ప్రజల ద్వారా వారు ఇంకా ముందు కూడా ఇంకిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని అన్నగారికి సపోర్ట్గా నిలబడాలని కోరుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో నేలపల్లి రమేష్ నాయి, తరుణోజు భీష్మాచార్య, ఒగ్గు రాఘవేంద్ర, ఒగ్గు పరమేష్ తదితరులు పాల్గొన్నారు.